ఇప్పుడు చెప్తే పంచాయతీ చెప్పకపోతే పంచాయత్ ఉంటుంది. ఒకరిని కాదని ఒకరితో ముందేమో నేను ముగ్గురాలు కూర్చొని సర్వే చేయించిన 3-4 సర్వేలు అయితే ఒక ఫైనల్ ఇంకోటి వస్తూ ఉంది. ప్రతి సర్వే రిపోర్ట్ ఏమిస్తారంటే 100 పైచీలకు స్థానాలతో టీఆర్ఎస్ గ్యారంటీ గెలుస్తుంది, 100+ సీట్స్ గెలుస్తాయని చెప్తారు. ఇది 3-4 రోజుల తర్వాత నేనే డిక్లేర్ చేస్తా, నేను ప్రెస్ విడుదల చేస్తాను వాస్తవ పరిస్థితి ఏందని. వాళ్ళు ప్రిపేర్నెస్ లేరు, ఒకటి వాళ్ళకి పనిచేస్తలేదు పాపం. వీళ్ళంతా ఇంతకుముందు ఎప్పుడు సొంతంగా ఓ రాష్ట్రాన్ని నడిపిన బాబత్ కాదు. ప్రధానమైన అంశం సాగునీళ్ళు. తెలంగాణ ఎండిపోయింది, కరువు వచ్చింది, ఉన్నాయి నీళ్ళు లేవంటే ఉన్నాయి, మనకు అలాట్మెంట్ కూడా ఉంది పేపర్ మీద, కానీ రాలే, మన వాళ్ళు అడగలే పడియలే. టీఆర్ఎస్ వచ్చిందాక వాళ్ళు నిలబెట్టి అడిగిన వాళ్ళు లేడు అసలు. ఈరోజు మన హక్కు ప్రకారం మన ప్రాజెక్టులు కడుతున్నాం. నేను గ్యారంటీగా చెప్తున్నా 2020 వచ్చే 19 జూన్ 20 జూన్లో మీరు హెలికాప్టర్ వేసుకుని బయలుదేరండి, ట్రైన్లో బయలుదేరండి, బస్సులో బయలుదేరండి, ఎటు పోయినా మీకు ఆకుపచ్చ తెలంగాణ కనపడుతుంది. ఎటు పోయినా కూడా మీరు మహబూబ్నగర్ జిల్లా పోతారా, నల్లగొండకు పోతారా, మెదక్ పోతారా, మీ ఇష్టం, మీరు ఎటన్నా ఉండి ఎటు పోయినా కూడా అద్భుతమైనటువంటి పచ్చని పంటలు పైర్లతో కలకల్లాడే తెలంగాణ కనపడుతుంది. ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే నేను చెప్తాను, మేము లెక్కలు తీసినాం, నా లెక్క కాదు ఇది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లెక్క. కాళేశ్వరము, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయిపోతే తెలంగాణ రైతులు పండించే పంట 1,00,000 కోట్ల రూపాయల పంట పండిస్తే తెలంగాణ 1,00,000 కోట్ల రూపాయల పంట. ఒక 3-4 ఏళ్ళు గడిస్తే ఇప్పుడు మనం పెట్టుబడి సాయం కూడా చేస్తున్నాం కాబట్టి భారతదేశంలో ధనికులైన రైతులు ఎక్కడున్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. భారతదేశంలో ధనికులైనటువంటి యాదవులు ఎక్కడున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. భారతదేశంలో ధనికులైనటువంటి మత్స్యకార్మికులు ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రంలోనే వస్తుంది. తెలుగు గాలలో ఎక్కడంటే తెలంగాణలో వస్తుంది అని రుజువైంది. మనకు తెలుగు లేదన్నారు వాళ్ళు. ఆల్ ఇండియా ఐఏఎస్ టాప్ ర్యాంకర్ ఇవ్వాలరా అంటే అనుదీప్ అని మన తెలంగాణ బిడ్డ మెట్పల్లి తాలూకు. మరి ఇప్పుడు తెలుగు ఎవరికి అర్థమవుతుంది అంతే కదా. ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నా కూడా అనేక రంగాల్లో చక్కటి పద్ధతిలో మనం ముందుకు పోతున్నాం. భగవంతుని దయ, ప్రకృతి కూడా సహకరిస్తున్నది, ముందుకు పోతున్నాం, ఇంకా పోవలసి ఉంది.